నమస్కారం సుఖీ భౌకు స్వాగతం ఈ రోజు సుఖీ భవలో కరోనా భయం వద్దు మహిళలకు ఈస్ట్రోజెన్ రక్షణ అసలే క్యాన్సర్ ఆపై కరోనా మెదడు రక్తనాళాల్లో బుడగలు ప్రమాదమా ఇంకా హెల్త్ టిప్ ఇప్పుడు లోకమంతా కరోనా భయం ఆవరించింది బయటికి వెళ్తే ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని హడలిపోతున్నాం ఇంట బయట మాస్కుల్ని ధరించి తిరగడానికి అలవాటు పడుతున్నాం అయితే అసలు కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలి ఎలాంటి జాగృతలు తీసుకోవాలి నిజానికి కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పని లేదు శుభ్రతను భౌతిక దూరాన్ని పాటిస్తుంటే చాలు వైరస్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు కరోనాపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం करोना वायरस प्रपंचान्नी भयपेड़तोंदी इदी निजमे अयिते भयांदोलनलु चेंदाल्सिन अवसरं प्रस्तुतम अयिते कनिपिंचडं लेदु एदो जरिगिपोतुंदी अन्न अनुमानाल कन्ना ई वायरस नी एदिरिंचगलं अन्न नम्मकं इप्पुडिप्पुडे पेरुगुतोंदी करोना पै पोराटंलो प्रपंचंलो जरिगिन जरुगुतुन्न कोन्नि विषयाल गुरिंचि तेलुसुकुंटे वायरस व्याप्तिपै उन्न भयालु तोलगिपोतायि కరోనా వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య సుమారుగా 4% ఉంటుంది అంటే వైరస్ సోకిన వారంతా మరణిస్తారని భావించాల్సిన అవసరం లేదు కరోనా సోకిన వారిలో ఇప్పటికే 150,000 మందికి పైగా కోలుకున్నారు కూడా మరింత మందికి నెగటివ్ వచ్చినా ముందు జాగృతగా క్వారంటైన్ లో ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా డిసీజ్ పార్టికల్గా చూసుకుంటే కరోనా అందరి నోట్లో నానుతుందండి కరోనా అనేది ఒక వైరస్ టైప్ అండి ఇది కొత్తగా వచ్చింది కాదు చాలా సంవత్సరాల నుంచి ఉంది వివిధ మార్పులు చెంది ఇప్పుడు మార్పు చెందిన స్ట్రెయిన్ ని మనం కోవిడ్-19 అంటామండి ఈ కరోనా వైరస్ అనేది బేసిక్ గా ఏం చేస్తుందంటే మెయిన్ గా వచ్చేది ఫ్లూ సింప్టమ్స్ ఫ్లూ అంటే జనరల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఫ్లూ అంటే దగ్గు జలుబు జ్వరం బాడీ పెయిన్స్ వచ్చి 4-5 రోజులు ఉండి వైరల్ ఫీవర్ తగ్గిపోవడం కాకపోతే ఈ వైరస్ కొంతమందిలో కొంచెం సివియరిటీ పెరిగి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం చూసుకుంటే ఇదివరకు సార్స్ అని దాని తర్వాత ఎంఈఆర్ఎస్ అని మిడిల్ ఈస్ట్ లో వచ్చినది ఇప్పుడు కరోనా అని కోవిడ్-19 అని చెప్పి చైనా నుంచి స్టార్ట్ అయింది సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ కి మనకి మందులు ఉండవు బేసిక్ గా ఇప్పుడు దాకా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మందులు ఉండవు కాబట్టి బేసిక్ గా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా డెంగ్యూ అయినా స్వైన్ ఫ్లూ అయినా కరోనా అయినా ఇవన్నీ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ బట్టి మనని ఎంత అటాక్ చేస్తనేది జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు 5 సంవత్సరాల కింద తక్కువ ఉన్న పిల్లలు లేకపోతే వృద్ధులు అంటే 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళు లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ లివర్ ప్లాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఈ పేషెంట్లందరినీ మనం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు వీళ్ళల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూస్ ఎక్కువ వచ్చే అవకాశం మిగతా వాళ్ళలో వచ్చే అవకాశం తక్కువ సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 మంత్స్లో కరోనా వైరస్ అనేది చైనా నుంచి స్టార్ట్ అయ్యి మిగతా దేశాలకు పాకి ఎక్కువగా ఇటలీ మిడిల్ ఈస్ట్ కొంచెం అమెరికా మన దేశంలో ఇప్పటికీ అన్నిటికంటే చాలా తక్కువగా ఉంది ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు తట్టుకోవడం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి నిమోనియా లాంటిది వచ్చి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి సో బేసిక్గా స్టాటిస్టిక్స్ చూసుకుంటే 100 మంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఉంటే 80 మంది పేషెంట్స్ ఏ మందులు ఇవ్వకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మామూలు దగ్గు జలుబు లాగా నయమైపోద్ది 3-4 రోజుల్లో ఒక 17 మంది పేషెంట్స్లో కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చిన్న చిన్న నిమోనియా ప్యాచెస్ వచ్చి దానికి మనం కన్జర్వేటివ్ మెడికేషన్స్ అంటే మనకి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ పారాసెటమాల్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే జనరల్గా 5-7 డేస్లో జనరల్గా తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోతారు 2% పేషెంట్స్లో అంటే 100 మందిలో ఇద్దరికి ప్రాణహాని వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కరోనాకు ఇంతవరకు మందు లేకపోయినా ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం కరోనాపై కూడా ప్రభావం చూపుతోంది ఈ మందును వాడొచ్చని ఐసీఎంఆర్ సైతం పేర్కొంది ఇండియా కేంద్రంగా వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది త్వరలోనే మానవులపైన ప్రయోగాలకు తాము సిద్ధమని ఆ సంస్థ ప్రకటించింది
తామిప్పటికే వైరస్కి మందును కనుగొనే దిశగా ముందడుగు వేశామని అమెరికా ప్రకటించింది. మన దగ్గర వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని కోరింది. 10 ప్రైవేట్ ల్యాబ్లకి టెస్టింగ్ అనుమతులు ఇచ్చింది. శానిటైజర్లు, మాస్కుల ధరలు పెరగకుండా చేసింది. చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చినా తెలియకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది మన ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి? దానికి మందులు ఉండవండి. బేసిక్గా ఎవరికైనా ఇమ్యూనిటీ రావాల్సింది ఎలా? బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అంటే సమతౌలికమైన ఆహారం తింటూ 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోతూ బాడీకి తగినంత ఎక్సర్సైజ్ ఇస్తూ స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. హై స్ట్రెస్ఫుల్ ఏరియాలో పనిచేసేవాళ్ళు, నిద్ర తక్కువ ఉండేవాళ్ళు, ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేసే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి మన జాగ్రత్త? ఇప్పుడు కరోనా అంటే మనం భయపడాలంటే భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్త పడాలంటే డెఫినెట్గా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒకరికి వచ్చిందంటే ఫ్యామిలీకి మొత్తం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనం మెయిన్గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఎవరన్నా 9 తగ్గితే మన మీద వస్తే అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కింద అంటాం. సో అది రాకుండా ఎలా ఉండాలి? ఎవరికైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాస్క్ పెట్టాలి, మనం మాస్క్ పెట్టుకోవడం కంటే, అంటే అప్పుడు మనకి బెటర్గా ఉంటుంది. రెండోది, తుమ్ము దగ్గులు ఉన్న వాళ్ళు ఏరియాస్ టచ్ చేయొచ్చు, మన టేబుల్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, ఎక్కడైనా మా సూపర్ మార్కెట్స్, మాల్స్, ఎక్కడైనా హ్యాండిల్స్ అంటే టచ్బుల్ ఏరియాస్లో ఎక్కడైనా డ్రాప్లెట్ పడితే అది చాలాసేపు వరకు వైబుల్గా ఉంటుంది. అక్కడ మనం టచ్ చేస్తే మనకి అది మన చేతికి వచ్చి మనం దాన్ని నోట్లోనో ముక్కులోనో కంట్లోనో రబ్ చేసుకుంటే అది మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు. సో ఏదైనా టచ్ చేసే ముందు హ్యాండ్ రబ్ బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు అడావుడికి వెళ్ళి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి శానిటైజర్లన్నీ కొని స్టాక్ చేసుకోవాల్సిన లేదు. సింపుల్ సోప్తో మనం ఒక 1 మినిట్ 30 సెకండ్స్ అన్ని కోణాలు హార్డ్ చేతులు కడుక్కోగలిగితే అది సరిపోతుందండి. సో శానిటైజరే వాడాలని రూల్ లేదు, మన హోమ్ రెమెడీస్తోనే మనం చేసుకోవచ్చు. అలాగే మీరు మాస్క్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, మాస్కులు దొరకకపోతే ఒక మంచి కాటన్ క్లాత్ డిసిన్ఫెక్ట్ చేసి మంచి వేడి నీళ్ళు ఉతకబెట్టి దాన్ని కట్ చేసి దాన్ని వాడుకోవచ్చు. 4-5 చేసుకుని దాన్ని హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేస్తే అదే స్టెరిలైజ్ అయిపోతుంది. సో దాన్ని మనం 2 లేయర్స్గా పెట్టుకుని వాడుకోవచ్చు. సో మీరు అడావిడిగా మాస్కులు అయిపోతున్నాయనో శానిటైజర్లు అయిపోతున్నాయనో భయపడకండి. మన హోమ్లో అంటే మన ఇంట్లో దొరికే దాంతో కూడా మనం ఈ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయొచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. కరోనా కట్టడికి మనం చేయాల్సిందల్లా ఒక్కటే, అదే సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్. కరోనా కట్టడికి ఇదొక్కటే ప్రస్తుతానికి మనం ముందున్న అత్యుత్తమ మార్గం. ప్రజలందరూ స్వీయ నిర్బంధాన్ని తప్పనిసరిగా పాటించాలి. దీంతో చాలా వరకు వైరస్ ఇతరులకు సోకకుండా చూసుకోవచ్చు. స్వీయ నిర్బంధం పాటిస్తున్న వారికి కరోనా నిర్ధారణ అయితే వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా 14 రోజుల వరకు విడిగా ఉండాలి. అనంతరం మరో 14 రోజుల వరకు గాని కరోనా లేనట్టు పరీక్షల్లో తేలినంత వరకు విడిగానే ఉండాలి. వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, గుండె జబ్బుల వంటి ఇతరత్ర సమస్యలు గల వారితో సన్నిహితంగా ఉండకూడదు. ఎక్కువ మంది గుమిగూడి ఉండే చోటలకు వెళ్లరాదు. పెళ్లిళ్లు, విందులు, వినోదాలు, సమావేశాల వంటి వాటికి అస్సలే వెళ్లకూడదు. తరచూ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి, లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్స్ ని చేతులకు రుద్దుకోవాలి. గిన్నెలు, కంచాలు, గ్లాసులు, కప్పులు వంటివి వేరే వాళ్లు వాడకుండా చూసుకోవాలి. ఎల్లవేళలా ముక్కుకు, నోటికి మాస్క్ ధరించాలి. జ్వరం, దగ్గు లేదా ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే మీకు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. కరోనా బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. కాబట్టి జన సమూహాలకు దూరంగా ఉండాలి. మాస్కు లేదా కర్చీఫ్ను నోటికి అడ్డుగా పెట్టుకోవాలి. శుచి శుభ్రతను తప్పనిసరిగా పాటించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ప్రభావం పురుషులతో పోలిస్తే మహిళల్లో కొద్దిగా తక్కువనే చెప్పాలి. మహిళల్లో కరోనా తక్కువ ప్రభావం చూపడానికి గల కారణాలను శోధించిన అమెరికా పరిశోధకులు కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చారు. వేక్ ఫారెస్ట్ మెడికల్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు ఈస్ట్రోజన్ హార్మోన్ ద్వారా మహిళలకు కరోనా నుంచి రక్షణ దొరుకుతున్నట్లు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ గుండెపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే తేలింది. ఈస్ట్రోజన్ కారణంగా మహిళలకు గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఇప్పటివరకే మనకు తెలుసు. అందువల్ల అతివల్లో ఈస్ట్రోజన్ కారణంగా కరోనా ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు
అర్థమవుతోందని పరిశోధకులు వివరిస్తున్నారు. గుండె, రక్తనాళాలు, మూత్రపిండాలు, పేగుల్లోని కణాలపై ACE2 అనే గ్రాహకం ఉంటుంది. కరోనా వైరస్ సదరు కణంలోకి ప్రవేశించడానికి ACE2 గ్రాహకం వారధిగా పనిచేస్తుంది. గుండెలో ACE గ్రాహకాల స్థాయిని తగ్గించడంలో ఈస్ట్రోజన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గమనించారు. దీనివల్ల మహిళల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత లక్షణాలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు హార్మోన్ల లోపం లేకుండా చూసుకోవాలి. అవసరమైతే హార్మోన్ థెరపీ తీసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు కరోనా కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. ఒకవైపు కరోనా ముప్పు పెరుగుతోందన్న భయం, మరోవైపు అవసరమైన చికిత్సలు ఆలస్యమవుతున్నాయన్న ఆందోళన ఎంతో మందికి కంటి మీద కునుకును లేకుండా చేస్తున్నాయి. వైద్యులు సైతం క్యాన్సర్ చికిత్సల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరోనా నివారణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ బాధితులు కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ పేషెంట్స్ లో కరోనా సోకినట్లయితే దీని తీవ్రత ఎక్కువ, దీని నుంచి మరణాలు ఎక్కువ అని తేలింది. దీని ఏంటంటే సింప్టమ్స్ కూడా యాక్చువల్లీ ఫీవరు, కాఫ్, రెస్పిరేటరీ సింప్టమ్స్, నిమోనియా, ఇవన్నీ సర్వసాధారణంగా చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్లో కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఫీవర్ వస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మనము ఏంటి అంటే కొన్ని తప్పకుండా ఈ స్టడీస్లో కూడా కొన్ని క్యాన్సర్స్లో, హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్లో, లంగ్ క్యాన్సర్స్లో ఈ కరోనా సైతం దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది, మరణాలు కూడా చాలా ఎక్కువ అని ఫస్ట్ ఈ కరోనా ఎఫెక్ట్ అయిన దేశాలు కాగా చైనా లాంటి దేశాల్లో స్టడీస్ చేసి ప్రూవ్ అయినాయి. క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు చాలా రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది, ఇమ్యునో సప్రెషన్ ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి వల్లనే అవ్వచ్చు, కీమోథెరపీ, రేడియోథెరపీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ వలన కూడా అవ్వచ్చు. సో ఏంటంటే వాళ్ళు మినిమం ఎక్స్పోజర్ అని మ్యాక్సిమం బెనిఫిట్ ఉండేటట్టు చూడాలి ఆ పేషెంట్స్ని. మినిమం ఎక్స్పోజర్ అంటే యూజువల్గా కీమోథెరపీలు ఉన్నాయనుకోండి, 3 వీక్లీ, ఇప్పుడు కొంత వీక్లీ ఇస్తున్నారు, 3 వీక్లీకి ఓవరాల్ సర్వేలో అంత బెనిఫిట్ లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప. అలాంటప్పుడు వీక్లీ పిలిచే బదులు 3 వీక్లీయే ఇస్తే బెటర్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ విజిట్స్ తగ్గుతాయి, ఎక్స్పోజర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. అలానే రేడియేషన్ ఉందనుకోండి, హైపోఫ్రాక్షనేషన్ అంటే కొంచెం అంటే 25 సిట్టింగ్స్ ఇచ్చే బదులు కొన్ని ఎక్కువ గ్రే తక్కువ సిట్టింగ్స్లో ఇచ్చే ప్రక్రియలు కూడా ఉన్నాయి ఇప్పుడు. అలా ఇస్తాం వల్ల నెంబర్ ఆఫ్ డేస్ హాస్పిటల్కి వస్తాం, వాళ్ళ ఎక్స్పోజర్ తగ్గుతుంది. అలానే ఇంకా సర్జరీస్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి పేషెంట్స్కి కూడా సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ కౌన్సిలింగ్ చేసి, అలానే పేషెంట్ రిలేటివ్ని రెస్ట్రిక్ట్ చేయాలండి. అంటే అట్లీస్ట్ పేషెంట్కి ఒక అటెండరే ఉంటాం మన దేశంలో, మీకు తెలుసు ప్రతి పేషెంట్కి 2-3 అటెండర్స్ వస్తూ ఉంటారు. అట్లా కాకుండా ప్రతి పేషెంట్కి ఓన్లీ 1 అటెండర్ అని రిలేటివ్స్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. దీనివల్ల ఎక్స్పోజర్ తప్పకుండా తగ్గుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్ పేషెంట్స్ అనే కాదు, స్వీయ నిర్బంధంలో ఉండటం మంచిది. వీళ్ళందరూ కూడాను ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ఇంట్లోనే ఉండటము, మాస్క్ వేసుకోవటము. ఇప్పుడు మాలాగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చి వాళ్ళు క్యారీ చేస్తారు వైరస్, వాళ్ళు అసెంప్టమాటిక్ ఉండొచ్చు, కానీ ఇలా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ వీళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తాము, బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళని వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాము. ఇవన్నీ చేస్తాం వల్ల తప్పకుండా కొంతవరకు రిస్క్ తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ పేషెంట్సే కాదు, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీయ నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యమైన విషయము. అలానే కరోనా టైంలో ఏదన్నా సింప్టమ్స్ కనిపించిన, ఇప్పుడు బ్రెస్ లంప్స్, లేకపోతే కాఫ్, ప్రొలాంగ్డ్ కాఫ్ తగ్గకుండా ఉంటామో, లేకపోతే ఏదన్నా అన్న ఆరక్కపోవటం, అజీర్ణంగా ఉంటాము, పొట్ట ఉబ్బరంగా ఉంటాము, మలమూత్ర విసర్జనలో తేడా ఉంటాము, రక్తం కారతము, పోస్ట్ మెనోపాసులు అంటే మెనోపాస్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అవటం, ఇలాంటి ఏ సింప్టమ్స్ వచ్చినా ఆ కరోనా ఉంది కదా ఇప్పుడు మనం తర్వాత చూసుకుందాం, లేక కొన్ని నెలల తర్వాత అని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవటం మంచిది. ఈ కరోనా వలన ఆ సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేసి ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత పొటెన్షియల్లీ క్యూరబుల్, మనం దాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉన్న క్యాన్సర్ని దాని స్టేజ్ పెంచుకోకుండా ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు కరోనా టైం అయినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్ విజిట్ చేయొచ్చు. టెలిమెడిసిన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తాం మంచిది. కరోనా వైరస్ ప్రధానంగా వ్యాధి నిరోధకత బలహీనంగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటోంది.
క్యాన్సర్ బాధితుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి కరోనా ముప్పు తొలగిపోయే వరకు చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక బెలూన్ను గాలితో పూర్తిగా నింపి పరిశీలించినప్పుడు మనకు అక్కడక్కడ చాలా పల్చటి ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ భాగాలు బలహీనంగా ఉన్నాయని అర్థం. అలాగే మన రక్తనాళాల్లోనూ ఇలాంటి బలహీన ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. రక్తనాళాల గోడలు పలుచనై చిన్న చిన్న బుడగలుగా బయటకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన మెదడు రక్తనాళాల్లో కొంతమందిలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను బ్రెయిన్ ఎన్యూరిజంగా పిలుస్తారు. వాడుకలో మనం రక్తనాళాలు చిట్లడమని చెప్పుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే బ్రెయిన్ ఎన్యూరిజంకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ఎన్యూరిజం అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? మెదడులో ఉన్న రక్తనాళాలు బడుపులుగా ఫామ్ అయ్యి ఆ బడుపుల్లోకి రక్తం అనేది నిలవటం వల్ల ఆ బడుపు కాస్త పెరిగి మన మెదడులో ఉన్న నరాల మీద ఒత్తిడి రావటం వల్ల వివిధ లక్షణాలు అనేవి ఉంటాయండి. తలనొప్పి, చూపు మందగించడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఇట్లాంటి రక్తనాళాల్లో వచ్చే బడుపుల్ని మనం సెరిబ్రల్ ఎన్యూరిజమ్స్ ఆర్ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు బొడుపులోకి రక్తం అనేది నిల్వండటం వల్ల రక్తనాళాల్లోకి ప్రెషర్ పెరిగి అక్కడున్న ఆ రక్తనాళాల బొడుపులు పగిలి మనకి హెమరేజ్ అనేది జరుగుతుంది, రక్తస్రావం అనేది జరుగుతుంది. దీన్ని సెరిబ్రల్ హెమరేజ్ ఆర్ బ్రెయిన్ హెమరేజ్ అని అంటాం అన్నమాట. మెదడు రక్తనాళాల్లో బుడిపెలు ఎందుకు వస్తాయి? వీటి లక్షణాలు ఈ ఏదైతే ఎన్యూరిజమ్స్ అని ఉన్నాయో అవి పగలనప్పుడు లక్షణాలు అనేవి చాలా మైల్డ్గా హెడ్ఏక్ కానీ, చూపు మందగించడం కానీ ఇట్లాంటి ప్రాబ్లం అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగి ఆ రక్తనాళాల బొడుపులు అనేవి ఆ సెరిబ్రల్ ఎన్యూరిజమ్స్ అనేవి పగిలినప్పుడు బ్లడ్ అనేది ఎప్పుడైతే మనకి ఉన్న నార్మల్ బ్రెయిన్ మెటీరియల్లోకి వెళ్ళినప్పుడు మనకి అప్పుడు డిఫరెంట్ లక్షణాలు అనేవి వస్తాయి. వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఫిట్స్ రావటము, ఒక పక్కన కాలు చేపట్టుకోవటం, పక్షపాతం లాగా రావటము, కోమాలకు వెళ్ళటము, అదేవిధంగా మనిషి అసలు కంప్లీట్గా స్పృహలో లేకపోవటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఇట్లాంటి బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ ఇట్లాంటివి యూజువల్గా రేర్గా పుట్టుకతోనే మనకి మెదడుకి సప్లై చేసే రక్తనాళాలు వాల్స్లో వీక్నెస్ ఉండటం అనేది జరగటం వల్ల వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా మెదడుకి దెబ్బ తగిలినప్పుడు అంటే హెడ్ ఇంజురీస్లో కూడా జరుగుతుంది. ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మైకోసిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతుంది. అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్ ఉండటం వల్ల, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అంటే కొకెయిన్, యాంఫిటమైన్ ఇట్లాంటి డ్రగ్స్ వాడటం వల్ల కూడా జరుగుతుందండి. ఇంకా అదర్ డిసీజ్ కండిషన్స్ అంటే అదర్ డిసీజెస్ లైక్ ఫైబ్రస్ డిస్ప్లేషియా, ఫైబ్రోవాస్కులర్ డిస్ప్లేషియా లాంటి డిసీజెస్ వల్ల కూడా ఇట్లాంటి సెరిబ్రల్ ఎన్యూరిజమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బ్రెయిన్ ఎన్యూరిజం విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం ఇమీడియట్గా మనం వెంటనే పేషెంట్కి మనము సిటీ స్కాన్ అది చేసి సిటీ బ్రెయిన్ యాంజియో అంటే మనం ఈ మెదడులో రక్తనాళాల్లోకి డై లాంటిది ఇంజెక్ట్ చేసి సిటీ యాంజియో లాంటిది తీస్తే మనకి ఏ ఏరియాలో ఈ రక్తనాళం అనేది ఉబ్బి బొడుపులాగా ఫామ్ అయ్యి అది కాస్త పగిలి రక్తస్రావం కలిగిందో అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మెదడు రక్తనాళాల్లోని బుడిపెలకు చికిత్స ఎలా ఉంటుంది? దీనికి మనకి రెండు రకాల ట్రీట్మెంట్స్ అండి. ఒకటి ఓపెన్ టెక్నిక్, రెండోది ఎండోవాస్కులర్ టెక్నిక్స్ అండి. ఇప్పుడు మనకి ఓపెన్ టెక్నిక్ అంటే మనకి ఎక్కడ రక్తనాళం పగిలిందో అక్కడ క్లాట్ ఎంత పెద్దగా ఉందో దాని ప్రకారంగా మనం ఓపెన్ టెక్నిక్కి మనం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ మనం రక్తస్రావం ఎక్కువగా జరిగి చుట్టుపక్కల నార్మల్ బ్రెయిన్ మీద కూడా ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు మనం ఓపెన్ టెక్నిక్గా వెళ్ళి బోన్ ఫ్లాప్ అయితే ఏదైతే తీసి మనం ఎక్కడైతే క్లాట్ ఫామ్ అయిందో దాన్ని అంతా కూడా ఎవాక్యువేట్ చేసి మనకి ఎక్కడైతే ఆ రక్తనాళం అనేది వీక్గా ఉందో అక్కడ దానికి మనం క్లిప్పింగ్ లాంటిది చేయాల్సి వస్తుందండి. ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్సెస్ ప్రకారంగా ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ ప్రకారంగా కూడా దీన్ని మనం డిజిటల్
సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అని చెప్పేసి సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అని చెప్పి అంటే మనం ఎలాగైతే హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తామో అదేవిధంగా బ్రెయిన్ యాంజియోగ్రామ్ అంటాం దీన్ని. దాని ద్వారా కూడా మనం ఎక్కడ రక్తనాళంలో మనకి వీక్నెస్ ఉంది, ఎండరిజం అనేది ఫామ్ అయి ఉంది అనేది మనం తెలుసుకొని సేమ్ సిట్టింగ్లోనే ఎక్కడైతే మనకి ఆ రక్తనాళం బొడుపులాగా ఫామ్ అయిందో అందులోకి మనం కాయిల్స్ లాంటివి ఫామ్ చేయడం కానీ కాయిల్స్ అవి పంపించి దాన్ని మొత్తాన్ని బ్లాక్ చేయడం లాంటిది కూడా చేసుకోవచ్చు. చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా బేసికల్లీ ఈ ప్రాబ్లం అనేది మనం గ్రహించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకున్న ట్రీట్మెంట్ తర్వాత మెయిన్గా ఈ స్మోకింగ్ లాంటిది స్టాప్ చేయడం, ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది మనం లీడ్ చేయకుండా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. చిన్న చిట్కా మీకోసం, జలుబు దగ్గు బాధిస్తున్నప్పుడు అల్లపు రసానికి కొద్దిగా తమలపాకుల రసం కలిపి ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేధించే జలుబు దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ETV.co.in కు